నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి అరికట్టేందుకు తీసుకున్న చర్యలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5,79,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అందులో మీకు 10% కూడా లేదు. వీళ్ళు ఖర్చు పెట్టి 5% బడ్జెట్ కేటాయింపులో 5% మాత్రమే ఖర్చు పెట్టారు. ఒకవేళ ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది, మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఎందువల్ల ఉత్తరాంధ్ర సుజల సెవంతి వారి తండ్రి గారు అనేటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈయన హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే కానీ పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం 5 కోట్లు అంటే సిగ్గుచేట అనేటువంటి విషయం. అదేవిధంగా వంశధార 2వ దశ 2వ భాగానికి 699 కోట్ల రూపాయలు పెడితే 375 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా తోటపల్లి బ్యారేజ్ గజపతినగరం బ్రాంచ్ కెనాల్కి 778 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు 5 సంవత్సరాల్లో. కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం 61 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా 10% లేదు. ఇక మడ్డు వలస ప్రాజెక్టు 31 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 1,34,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయరు 425 కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఖర్చు పెట్టింది 26 కోట్ల రూపాయలు 98,00,000 రూపాయలు మాత్రమే. ఇక జంజావతి చూస్తే 20 కోట్లు పెడితే 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తారకరామ తీర్థసాగరు 505 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 76 కోట్ల రూపాయలు 84,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక వంశధార నాగావళి అనుసంధానం 160 కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది 44,76,00,000 రూపాయలు మాత్రమే. అంటే ఈ ఫిగర్స్ అవన్నీ చూస్తుంటే 3,285 కోట్ల రూపాయలు కేటాయించి 594 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద. రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం, ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది. మరో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించారు ప్రభుత్వ పరంగా, ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక దీంతో పాటు